ఆ రకంగా భాష మీద మనం శ్రద్ధ చేసేందుకు కాస్త రెండు మాటలు ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు నేరుగా వెంకటేశ్వర ప్రపత్తి నిన్న ఎక్కడ వదిలిపెట్టాము ఆపాము అందులో కడదాం. ఈశానాం జగదోశ్చ వెంకటపతేర్ విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఈ శ్లోకానికి పరిపూర్ణంగా నేను అర్థం చెప్పుకున్నాం. దానికి సంబంధించిన మరొక్క విశేషం నేను తెలియజేస్తా. ఎక్కువ మందికి తెలియదు, వెంకటేశ్వర సుప్రభాతాన్ని, స్తోత్రాన్ని, ప్రపత్తిని, మంగళాశాసనాన్ని, మొత్తం 68 శ్లోకాలని మహానుభావుడు శతావధాని వీర శతావధాని తిరుపతి వెంకట కవుల శిష్యుడు వేలూరు శివరామశాస్త్రి గారు తెలుగు పద్యాల్లో అనువాదం చేశారు, పూర్తిగా అనువాదం చేశారు. ఆంధ్రశ్రీ వెంకటేశ్వర సుప్రభాతము అని. వారు ఎక్కడ వారో కాదు, విజయవాడకు చాలా దగ్గరలో చిరివాడ అని ఉంది గ్రామం, చిరివాడ, అది పట్టణమే సుమారు కాదు. ఆ చిరివాడలో జీవించారు, జీవించినంత కాలము కూడా. ఆయన మహానుభావుడు, నిజంగా 77 బతికాడు. దారుణం ఏమిటంటే ఆయన జీవితంలో అన్ని కష్టాలు మా కవులు ఎవరూ పడలేదండి. బహుశా కవి పండితుల్లో అన్ని కష్టాలు పడినవాడు అవ్వలేడు. ఆయన జీవితం అంతా బ్రహ్మచారిగా ఉండిపోవలసి వచ్చింది. కారణం ఏమిటంటే బాల్య వివాహం చేశారు. అప్పట్లో ఉండే పద్ధతులు, ఆయనకి ఏదో 10 ఏళ్ళప్పుడు చేశారు, ఆవిడకి ఏదో 8 ఏళ్ళు 7 ఏళ్ళు, ఈయనకి 15 ఏళ్ళు వచ్చేసరికి ఆవిడ చనిపోయింది. ఆ రోజుల్లో మగాళ్ళకి సమస్య కాదని మళ్ళీ పెళ్లి చేసేవారు. కానీ ఈయన ఎంత నీతిమంతుడంటే ఆశ్చర్యకరంగా బ్రాహ్మణ కుటుంబంలో 15 ఏళ్ల పిల్లాడికి భార్య చనిపోతే వెంటనే తల్లి తండ్రి బంధువులు అందరూ వచ్చి, ఒరే ఏదో జరిగిందిరా, దానికేమైంది, ఇంకో పెళ్లి చేసుకుంటే. ఆయన ఏమన్నాడో తెలుసా, నేను పోతే దానికి ఆ సలహా ఇస్తారా మీరు, నేను చేసుకోనని చెప్పాడండి. అది శివరామశాస్త్రి, అది శివరామశాస్త్రి. నేను పోతే దానికి ఇంకో సలహా ఇస్తారా మీరు, ఇంకో మొగుడు చేసుకోమని, దాన్ని అలా పడుకోమంటారా, గుండు గీసేస్తారా శుభ్రంగానో బాలవితంతో అని నాకు సలహా ఇస్తున్నారు. ఇక్కడ భర్తంతో భార్య కూడా అంతే కదా, నేను ఎందుకు చేసుకోవాలి, నేను చేసుకోను. దానికి లేని యోగం నాకు అక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎప్పుడో నన్ను రమ్మంటుందో వెళ్ళిపోతాను. అంత నిజాయితీగా మహాబ్రాహ్మణుడు, మహాకవి, మహాపండితుడు చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి గారికి అత్యంత ప్రియమైన శిష్యుడు. ఆయన జీవిత 70 ఏళ్ళు బతికాడు, మహాకావ్యాలన్నీ రచించాడు. అద్భుతమైన గుంటూరు కాలేజీ శతావధానం అని మా శతావధానులందరికీ ప్రేరణ. ఆయన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఏ శ్లోకము విడిచిపెట్టకుండా ద్విపదలో అనువారం చేశాడు చక్కగా. ఆ ఛందస్సుకి ఇది సరిపోతుంది అని ఉత్పలమాల చంపకమాల లాంటివి తీసుకోవాలి, సరిపోదు. ఎందుకంటే దీనికి మొకట ఉంటుంది అనకి, శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే అని ప్రతి స్తోత్రంలోనూ రావాలి. శేష శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం ప్రతి దాంట్లోనూ రావాలి. అలాంటి మొగటం రావాలంటే ఉత్పలమాలలు అవి ఎంచుకుంటే ఇబ్బంది అవుతుందని ఆయన ద్విపదను ఎంచుకుని అంత జటిలమైనటువంటి భావుకథామిళితమైన స్తోత్రాన్ని తెలుగులో అందించాడు. దానికి మచ్చు కోసం మహానుభావుడు కాబట్టి ఒక్క పద్యం, ఈశానాం జగదోశ్చ వెంకటపతేర్ విష్ణో పరాం ప్రేయసీం అన్న శ్లోకానికి ఆయన చేసిన అనువాదాన్ని చెప్పుకుని మనం ముందుకెడదాం. ఏలికసాని జగతికి, ఏలికసాని జగతికి, ఈశ్వరి వెన్నునకు ఏలికసాని ఈ జగతికి, ఈశ్వరి వెన్నునకు అంబుజక్షు హృత్కేళి కళా సదా రసిక, అంబుజక్షు హృత్కేళి కళా సదా సదా రసిక, కేశవు నూర్మికి ఊదుగ్రోవి, కేశవు నూర్మికి ఊదుగ్రోవి, పద్మాలయ పాణిపం పల్లవయుగంకిత పంకజ, పద్మాలయ పాణిపల్లవయుగంకిత పంకజ, లోకమాత నాపాల ప్రసన్నురాలగుత, లోకమాత నాపాల ప్రసన్నురాలగుత, వత్సలతా గుణవార్ధి నిత్సలున్. ఏలికసాని జగతికి, సరిగ్గా నిన్న మనం ఒక విశేషం చెప్పుకున్నాం, గుర్తుండుంటుంది చాలామందికి. ఈశానాం అని వాడారు, ఈశానీం అని వాడలేదు, రెండు అర్థం ఒకటే. కానీ ఈశాని అంటే ఆయన అధినాయకుడు, ఆయన భార్య కాబట్టి ఈవిడ ఉంది, ఈవిడ అధినాయకురాలు కాదు. కానీ ఈశానా శబ్దం వాడితే ఆవిడే స్వయంగా అధినాయకురాలు, కాబట్టి ఆయన సరిగ్గా దాన్నే గ్రహించాడు. ఏలికసాని జగతికి, ఆయన భార్య కాబట్టి ఈయన్ని గౌరవించక్కర్లేదు, ఈవిడిని గౌరవించక్కర్లేదని, ఈవిడంతా ఈవిడే గౌరవనీయురాలు. సరిగ్గా అదే అనువాదం అంటే, వెంకటేశ్వరుని భార్య అని అనువాదం చేయలే. ఏలికసాని జగతికి అంతేకాదు, మా అమ్మవారి గురించి మీరు ఏమంటున్నారు,
ఈశ్వరి వెన్నునకు విష్ణుమూర్తి కూడా ప్రభు ఈవిడే, ఆయనకు ఆయన కూడా ఈవిడ చెబితే తప్ప ఎక్కడికి వెళ్ళలేడు, ఆయన ఆవిడ చెప్పిన ప్రకారం ఈయన వినాల్సిందే. ఆయన ఏమిటండి, మనం అందరం అంతే సుమారుగా. పెత్తనం ఏదనేది సమస్య కాదమ్మా. ఆడపెత్తనం అనేది సాధారణంగా తెలుగులో ఒక వ్యతిరేకమైన మాటగా ప్రచారంలో ఉంది లోకంలో. అక్కడ ఇంట్లో ఏదైనా జరిగితే ఆర్థికంగా ముఖ్యంగా అక్కడంతా ఆడపెత్తనం అండి అంటారు. అక్కడికి ఏదో ఆడాళ్లే మొత్తం ఆస్తులు అనేది తగలేసినట్టు మగాళ్ళంతా పరమ పవిత్రంగా ఉన్నట్టు. ఇక్కడ ఏం లేదు, అలాంటి అవకాశాలు లేవు. రకరకాల దుర్వ్యసనాల పాలే ఆస్తులు తగలేసిన వాళ్ళు మొగాళ్లే. నిజానికి కావాలంటే ఆడవాళ్లే ఆస్తులు ఇంకా నిలబెట్టారు, కాపాడారు ఖచ్చితంగా, సందేహమే లేదు అందులో. ఇందులో ఏమో నేనేం పక్షపాతంతో చేపట్లే. నేను పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయట్లా, నాకెవరు ఓట్లు అక్కర్లేదు, నాకెవరు ఓట్లు అక్కర్లేదు. కానీ వాస్తవం అండి, భర్తలు దుర్వ్యసనాల పాలై ఆస్తులు తగలబెట్టిన సందర్భాల్లో కూడా భార్యలు పోపు డబ్బాలో ఉండేటువంటి డబ్బులతో పిల్లలకు అన్నం పెట్టిన సందర్భాలు ఉన్నాయండి. లేకపోతే కుటుంబాలు నిలబడేవే కాదు అసలు. అంచేది ఆడపెత్తనం అనేది వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదండి. ధర్మంగా ఉంటే ఏ పెత్తనమైతే, పైగా మనుస్మృతి మనుస్మృతి అని ఇందాక ప్రసక్తి వచ్చిందిగా, మనుస్మృతి గురించి ఏమిటో వ్యతిరేకంగా మాట్లాడతారు. మనుస్మృతిలో తాళం చెవులు ఆడదానికి ఇమ్మని చెప్పాడు స్పష్టంగా. ఆర్థిక విషయాలు మగాళ్ళు నోరు మూసుకుంటూ ఆడాలకి ఇమ్మని చెప్పాడు. ఎందుకు ఇవ్వాలండి అనేది కూడా చర్చించాడు మనువు. ఎందుకు ఇవ్వాలి అంటే, అయ్యా ఇళ్ళకి ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే వంట వండే విధానం వేరు, ఒక ఇద్దరు ముగ్గురు అతిథులు వచ్చారనుకో అప్పటికప్పుడు ఏమి దొరకవు. వెళదామంటే ఇంట్లో బంగాళాదుంపలు ఉన్నాయనుకోండి, కొంచెం ఉల్లిపాయలు కూడా ఉన్నాయనుకుందాం, అప్పటికప్పుడు ఏం దొరకవు కదా బయటికి వెళ్ళడానికి. ఏం చేస్తుందట, బంగాళాదుంపలు తక్కువ వేసి ఉల్లిపాయలు ఎక్కువ వేసేస్తుంది ఆటో. ఎన్ని ఉల్లిపాయలు వేసినా దాన్ని బంగాళాదుంపల వేపుడే అంటారు, కానీ ఉల్లిపాయ వేపుడని అనరు. అదే మరి లౌక్యం అండి. ఇది ఇళ్ళాల తెలివి, ఇంటాయనకి తెలివి ఉండదు. పెడితే పెడతాడు, లేకపోతే మా కుదరదండి ఎప్పటికీ మా ఇంట్లోనే లేవనేస్తాడు. ఇలా ఊరుకోండి అలా అంటే బాగుండదు, రమ్మనండి మీకు ఎందుకు, నేను చూసుకుంటాను కదా అంటుంది. ఏదో చేసేస్తుంది మాయా, ఏదో చేసేస్తుంది మాయా. మరి ఇలా పొదుపు చేసే లక్షణం ఇళ్ళకు ఉంది కాబట్టి ఆర్థికమైన విషయాలు ఆవిడతో చర్చించండి, కోట్లు కోట్లు అలా దానాలు చేసేసి రకరకాల స్వచ్ఛంద సంస్థలు పెట్టేసి ఇచ్చేస్తే చివరికి ఏదైనా ఈ మగాడికి ఏమైనా జరిగితే ఆడదాని గతి ఏమిటి అనే మనుస్మృతి ఎప్పుడో గ్రహించి మనుస్మృతికర్త ఆర్థిక విషయాల్లో స్త్రీని సంప్రదించే చేయండి అని చెప్పాడు. ఏదో 1000కి 2000కి అని కాదు, పెద్ద దానాలు ఏవో 10,000 25,000 చేస్తున్నామంటే ఖచ్చితంగా సంపాదించాలి. అందుకని ఏలికసాని ఈ జగతికి ఈశ్వరి వెన్నునకు, ఆయనకు కూడా ఈవిడే ఈశ్వరి. అంబుజక్షు హృత్కేళికళా సదా రసిక, పద్మాల లాంటి కళ్ళు కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి హృదయంలో ఆనందాన్ని కలిగించేది లక్ష్మీదేవే కదండి. అంతేకాదు కేశవు నోర్మికి ఊదుగ్రోవి, ఊదుగ్రోవి అంటే పిల్లన గ్రోవి అమ్మ, పిల్లన గ్రోవి అంటారు మురళిని. అచ్చ తెలుగులో పిల్లన గ్రోవి అంటారు. మురళి కూడా సంస్కృతం నుంచి వచ్చింది. అచ్చ తెలుగు పేరేమిటంటే ఫ్లూట్ అనే దానికి అచ్చ తెలుగు పేరేమిటంటే పిల్లన గ్రోవి. ఎందుకంటారంటే క్రోవి అంటే వెదురు బొంగు అని అర్థం. క్రోవి అంటే వెదురు బొంగు. పిల్లన గ్రోవి అంటే లేత వెదురు బొంగు అని అర్థం. పిల్లన అంటే లేతది కదా, పిల్ల వేళ్ళు అంటాం కదా. అలాగా పిల్లన గ్రోవి అంటే లేత వెదురు బొంగు. ఆ వెదురుగడలో పై భాగం ఉంటుంది లేతగా, దాన్ని ఇక్కడ కట్ చేసి దాన్ని తీసి ఈ వేటగాళ్ళు అడవుల్లో తిరిగేవాళ్ళు పిల్లన గ్రోవిగా తయారు చేశారు. వాళ్ళకి ఎలా తోచింది అది, వాళ్ళు అడవుల్లో వేటాడుతూ తిరుగుతూ ఉంటే గాలి వీస్తుంది కదా, ఆ గాలి వెదురు బొంగుల్లోకి ప్రవేశిస్తుంది. ఎలా ప్రవేశిస్తుంది, ఆ వెదురు బొంగుల్ని చెదలు కొట్టేస్తాయి చెదపురుగులు. చెదపురుగులు కొట్టేస్తే చిల్లులు ఏర్పడతాయి, ఆ చిల్లుల్లో గాలి పడుతుంది, వెళ్ళిన గాలి పైనుంచి వస్తుంది. వచ్చినప్పుడు ఈల వినిపించేది, వాళ్ళు వెంటనే గ్రహించారు అది విద్య, ఇంగ్లీష్ మీడియం విద్య కాదు, గ్రహించడం అంటే అది. గాలి సహజంగా వీచి అది వెదురు బొంగుల్లోకి ప్రవేశించింది. ఎలాగ పైరంధ్రం నుంచి కింద రంధ్రం నుంచి కాదు, దానికి రంధ్రాలు ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి, చెదపురుగులు వెదురు బొంగును కొట్టేసాయి, కొట్టినప్పుడు రంధ్రాలు ఏర్పడ్డాయి, ఆ రంధ్రాల్లోకి గాలి వెళ్ళింది, వెళ్ళిన గాలి మళ్ళీ బయటకు వస్తుంటే అని ఏదో ఈల వేసింది. ఇదేదో బాగుందిరా, దీన్ని తీసి మనం ఊదితే బాగుంటుంది అనమాట అని వాడికి ఐడియా వచ్చింది. చెప్పండి, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటే ఇదే. మనం చదువు చదువు అంటున్నాం, గమనించండమ్మా, అందరూ ఇంగ్లీష్ మీడియం చదివారు, ఎంఏలు ఎంఏలు ఎంఫిల్లు పిహెచ్డీలు చేశారు, ఎంఎస్సీలు చేశారు, చాలా చేశారు. ఏం కనిపెట్టారండి, ఒక్కొక్కళ్ళు ఇద్దరు పిల్లల్ని కనిపెట్టారు, ఇంకేం కనిపెట్టలేదు. ఇక్కడ కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు అసలు. అందుకని మనం ఆలోచించాలి, చదువు అంటే కేవలం పుస్తకాలు కంఠస్థం చేయడం కాదు, సమాచారం కాదు, చదువు అంటే సదాచారం. ఒక మెరిట్ మేధాశక్తి అంటే ఏమైనా కొత్తగా కనిపెట్టావా, లోకానికి ఏమైనా మేలు జరిగిందా, ఆ రకంగా పరిశోధన జరగాలి. ఇంత కరోనా వ్యాధి వచ్చింది, ఏడాది పాటు మింగేసింది అందరినీ, మందు కనిపెట్టడానికి ఎంతకాలం పట్టిందండి, ఎందుకంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీ పని లేక
ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ. ఇన్ని నెలలైనా ఇప్పటికీ వేస్తున్న టీకా కూడా సక్రమంగా ఉందో లేదో అనుమానంగానే ఉంది. అంటే ఏం కనిపెట్టినట్టు. అంతకంటే ఈ విద్యార్థులు వేరే ఏదైనా సాహిత్యమో సంగీతమో నేర్చుకున్నట్టే అందులో బాగుండేవారేమో కదా. అంటే డబ్బు సంపాదించడం ప్రధానంగా భావించకూడదు, పరిశోధన చేయాలి, పరిశోధన చేయాలి. పిల్లన గ్రోవి అంత గొప్ప మాట. అందుకని కేశవు నోర్మికి ఊదు గ్రోవి అంటే పిల్లన గ్రోవి ఇలా ఊదగానే లేళ్ళు గోవులు వచ్చినట్టుగా ఆ మహానుభావుల్లో ఉండేటువంటి ఊపిక ఉంది ఓర్మి. దానిని లక్ష్మీదేవి రెట్టింపు చేస్తుంది, పెంచుతుంది, వర్ధింపజేస్తుంది. తక్షాంతి సంవర్ధినీం అన్నదానికి తెలుగు మాట అన్నమాట. పద్మాలయ పద్మంలో ఉంటుంది. పాణి పల్లవ యుగాంకిత పంకజ రెండు చేతుల్లోనూ పద్మాలు ధరించి ఉంటుంది. పద్మాశ్రయే సంస్థితాం పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శయం. దానికి ఇలా చేశాను, పాణి పల్లవ యుగాంకిత పంకజ లోకమాత నాపాల ప్రసన్నురాలగుత వత్సలతా గుణవార్ధినిత్సలున్. వాత్సల్య గుణం ఆవిడలో ఉంది. అటువంటి ఆవిడ మన ఆశీర్వదిస్తుందని కోరుతూ ఇక వెంకటేశ శరణాల ప్రపత్తిలోకి విడదాం. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే. ఇక్కడి నుంచి తర్వాత ఉండే శ్లోకాలన్నింటిలో నాలుగో పాదం ఒక్కటే, శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే. దానికి అర్థం ఒక్కసారి చెప్పుకుంటే మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. శ్రీ వెంకటేశ శరణౌ, శ్రీ వెంకటేశ్వరుని యొక్క రెండు పాదాలు చరణౌ, ద్వివచనం అంటారు దాన్ని. అన్ని భాషల్లోనూ ఏకవచనం బహువచనం మాత్రమే ఉంటుంది, ఇంగ్లీషు సహా అన్ని భాషల్లో. ఒక్క సంస్కృతంలో మాత్రమే ద్వివచనం ఉంటుంది, ఏకవచనం ద్వివచనం బహువచనం. ఎందుకో తెలుసా? అర్థం చేసుకోవాలి. ఊరికే ఏది కారణం లేకుండా రాదు. సంస్కృత విద్య, ముఖ్యంగా వేద విద్య, ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పేవారు. ఇప్పుడు ఒక్కడికి చెప్పేవారు కాదు, మూడోవాడిని రానిచ్చేవారు కాదు, ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పేవారు జంట. సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఆవహై ఆవహై, ఇది ద్వివచనం అండి. ఎందుకంటే గురువులు ఎప్పుడు ఇద్దరికి చెప్పేవారు. ఆ ఇద్దరు కూడా ఎలా ఉండేవాడో తెలుసా? ఒకడు చాలా మెరిట్ విద్యార్థి, తెలివైన విద్యార్థి, ఒకడు శాస్త్ర మందకుడుగా ఉండేవారు. అలాంటి వాళ్ళని ఎంపిక చేసేవారు ఖచ్చితంగా. ఒకడు బాగా కుశాగ్రబుద్ధి, ఒకడు కొంచెం తర్వాత కొంచెం తర్వాత నెమ్మదిగా గ్రహిస్తాడు మందకొడి, వాడు పక్కన వీడిని కూర్చోబెట్టేవారు, ఇద్దరికి పాఠం చెప్పేవారు. అప్పుడు కుశాగ్రబుద్ధి అయిన వాడు ఒక్కసారి చెప్పగానే గ్రహించేసేవాడు ఏకసంధాగ్రహకి. తర్వాత ఏం చేసేవారు? ఉపాధ్యాయుడు అనవసరంగా ఊరికే శ్రమ పడకుండా ఆయన మళ్ళీ చదువుకోవలసిన శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఈ తెలివైన పిల్లాడిని ఏం చేసేవారు? రే మధ్యాహ్నం వీడికి పాఠం చెప్పరానివారు. మధ్యాహ్నం ఇంకో మర్రి చెట్టు కింద రావి చెట్టు కింద కూర్చొని తెలివైన పిల్లాడు కాస్త మందకొడి వాడికి పాఠం చెప్పాడు. దానివల్ల ఏం జరిగేది? ఈ మందకొడిగా ఉండేవాడికి పాఠాన్ని మూడు నాలుగు సార్లు విన్నట్టుగా ఉండేది. గురువుగారు చెప్పేటప్పుడు విన్నాడు, మళ్ళీ తన తోటి విద్యార్థి చెబుతుంటే విన్నాడు. పైగా ఆ వయస్సు వాడికి ఆ వయస్సు వాడు చెబితే బాగా ఎక్కుతుంది. మనం పిల్లల్ని చూడండి, తల్లిదండ్రులు కూర్చోబెట్టి ఎన్నో నీతులు చెబుతారు. నాయన పరీక్షల రోజులు చదువుకోవాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, బాగా చదువుకోవాలి, పొద్దుట మనము లేవాలి, చక్కగా పళ్ళు తోమాలి, ద్రాసుడు పాలు తాగాలి అనేవి చెబుతారే చిన్నపిల్లల్లో. ఇప్పుడు ఇవన్నీ చెబుతారు ఇక్కడ వాడన్నీ. అలాగన్నమ్మా, ఓకే మమ్మీ, ఓకే ఓకే అంటాడు ఇలాగా. తర్వాత వీడికి ఎవడో ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తాడు, మనకి చెప్పకుండా పారిపోతాడు ఇంట్లోంచి. పైగా ఏమంటాడు, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ ఏంది అన్నాడు. ఏమి లేదు, అది గర్ల్ ఫ్రెండ్ అమ్మా, వీడు రమ్మంది, అనుమానం లేదు అక్కడ. యాక్సిడెంట్ లేదు, ఏం లేదు, అసలు ఫ్రెండ్ మొగాడు కాదు, గర్ల్ ఫ్రెండ్. మనం ఏమంటాం, మా వాడికి పరోపకారం. పరోపకారం కాదమ్మా, కొంపలు అంటుకుపోయాక తెలుస్తుంది నీకు పరోపకారం ఇంకోటో. అంటే ఆ వయస్సు వాడు ఆ వయస్సు వాడు మాటకు విలువిస్తాడండి, పెద్దాళ్ళ మాటకు విలువిస్తాడు అనుకోవడం పొరపాటు. చాలామంది అంటారు, మా పిల్లలు చెప్పినట్టు వినట్లేదు, చెప్పినట్టు వినట్లేదు. తెలియని అజ్ఞానంలో మాట్లాడతాం. పిల్లలు చెప్పినట్టు చెయ్యరమ్మా, మనం చేసినట్టు చేస్తారు ఖచ్చితంగా. మనం చెయ్యాలి, వాళ్ళు చేయించాలి. నువ్వు 100 ఉపదేశాలు ఇచ్చినా వాడు చేయి. పొద్దున్నే దేవుడు పూజ చేయి, దేవుడు పూజ చేయి, చేయమని చెప్పాను కదా చేయమని అండం కాదమ్మా. భార్యాభర్త కూర్చొని చేయండి, అక్కడ చేసేది ఒక అరగంట కూర్చోండి. వాళ్ళు లేచినా సరే లేవకపోయినా సరే గట్టిగా దుప్పట్లో కూడా వినపడేలా గట్టిగా చదివేయండి. పొద్దున్నే తల్లిదండ్రులు పూజామందిరంలో చదివే స్తోత్రాలు గట్టిగా చదవాలి, ఎందుకంటే నిద్రపోయే పిల్లలకి వినపడాలి. వాడు అప్పుడు లేస్తాడు, 4 రోజులు అయ్యాక పడుకోనివ్వట్లేదు, ఎలాగో లేస్తాడు వాడు. మనం ఏదో మౌనంగా మౌనంగా లోపల లోపల కొనుక్కున్నాం అనుకో, వాళ్ళు లేవడు, బాగానే ఉంది, నీ పూజ అయిపోయాక లేపు మమ్మీ అంటాడు. 9 లేవాలి ఇంకా. లేదు, అదిరిపోవాలి, అపార్ట్మెంట్లు ఇళ్ళన్నీ అదిరిపోవాలి, వాడికి నిద్ర పట్టదు, అలాగే చదవాలి. అవసరమైతే దుప్పట్లో చెప్పి నూరెట్టి చదివేయాలి.
లేతవా లేవా అన్నట్టంతే. దెబ్బకు లేవకేం చేస్తాడు ఇంకా? అంతేకాదు మీరు పైకి చదివితే ప్రయోజనం ఏమిటంటే చెబుతున్నా, పైకి చదివితే ప్రయోజనం ఏమిటంటే వాడు బద్దగించి పడుకుంటాడు, అయినా వాడి చెవిలోకి వెళ్ళిపోతుందమ్మా సుప్రభాతం, వాడికి వచ్చేస్తుంది ఒకటి కదా. దాన్ని ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు, అనీతి విద్య. చెప్ నేర్పుతున్నామని చెప్పకుండా నేర్పించడం. పూర్వం అలాగే చెప్పారు తల్లులు, పనిగట్టుకు చెప్పలేదు. వాళ్ళు పాడుకుంటూ ఉండేవారు, మా అమ్మగారు ఆధ్యాత్మ రామాయణ కీర్తన పాడుతూ ఉండేవారు, అలాగే గరిట తిప్పుతూ ఉండేవారు. మాకు 5 ఏళ్ల పాటు చదువు లేదు. రవికల కొట్టు కూచోకొట్టు కింద పెట్టి కూర్చోబెట్టారు అక్కడ. ఆవిడ చుట్టూ తిరిగేవాళ్ళం. ఆవిడ అలా పాడుతూ పాడుతూ, వేడి అన్నం పెట్టవయ్యా రఘువర మునివర, ఎన్నడూ కష్టమ్ము ఇరుగురు మునివర, వెన్నబాలు పోయ్యవయ్యా మునివర అని పాడుతూ ఉంటే నాకు ఏమిటో అర్థం వల్ల పాడేసాం ఆవిడతో పాటు. ఎక్కడది ఇది? రామాయణం, ఆధ్యాత్మ రామాయణం. దశరథుడు పిల్లల్ని విశ్వామిత్రుడు వెనకాల పంపిస్తూ చెప్పాడు, పాపం హాస్టల్కి పంపే పిల్లాడి గురించి జాగ్రత్తలు చెప్పినట్టు. వేడి అన్నం పెట్టవయ్యా మునివర, అడవిలో వేడి అన్నం ఎక్కడ దొరుకుతుందండి? ఆయన ప్రేమ. వేడి బువ్వ పెట్టవయ్యా మునివర, వెన్నబాలు పోయ్యవయ్యా మునివర, ఎన్నడూ కష్టము లేరుగరు మునివర అని ఏడిచేట. తండ్రి ప్రేమ ఏమిటో అర్థమైంది ఆ మాటల్లో. ఇది ఎలా తెలిసింది నాకు? నేనేం చదవలేదు ఆధ్యాత్మ రామాయణ, మొహమాటం ఏం లేదు అందులో, చదవలేదు. మా అమ్మ పాడుతూ ఉండేది, ఆ వెనకాల తిరుగుతుంటే మనకు నోటికి వచ్చేసింది. ఇలా నేర్పేవారు. ఇలాగ తల్లిదండ్రులు ఇప్పుడు కూడా ఆధునిక విద్యా విధానం నేర్పాలి అంటే, మీరు ఇంట్లో కూర్చుని పూజామందిరంలో రకరకాల స్తోత్రాలు పైకి చదువుతూ ఉంటే వాడు పడుకోనివ్వండి, మొహం కడుక్కోనివ్వండి, స్నానం చేస్తూ ఉండనండి, వాడికి వినపడే విధంగా చదివేస్తూ ఉంటే ఖచ్చితంగా ఓ ఏడాది ఏసరికి వాడికి సగం స్తోత్రాలు నోటుకొచ్చేస్తాయి. నెమ్మదిగా ఎప్పుడో ఒక ఆసక్తి కలుగుతుంది, అమ్మా నాన్న దీని అర్థం ఏమిటని అడుగుతాడు. అంతేకాదు పెళ్ళైన తర్వాత ఓ దెబ్బ తగులుతుంది ఖచ్చితంగా. ఆ దెబ్బలకి తగలగానే మొత్తం వేదాంతానికి వచ్చి కూర్చుంటాడు. 10 ఏళ్ల పాటు ఎన్ని గ్రంథాలు చదివినా ప్రవచనాలు చెప్పినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే టీకా తాత్పర్యాలతో సహా అర్థమైపోతుంది, ఇద్దరికీ అర్థమైపోతుంది. అందులో ఆడాళ్ళు ఉద్యోగం కూడా చేస్తే 5 ఏళ్ళు ముందే అర్థమవుతుంది, అది బోనస్. అది ఇంకా ఎక్కువ ఉంటాయి కష్టాలు, ఇద్దరికీ అర్థమవుతుంది. బే ఎన్ని గ్రంథాలు చదివినా ఏమీ తెలియదు, కాపురం చేస్తేనే అర్థం. అందుకే ఏదో బ్రహ్మచారి నుంచి సన్యాసం అందరికీ కుదిరే వ్యవహారంగా ఒక ఎవరో శంకరాచార్య అలాంటి వాళ్ళకి అది అందరికీ కుదరదు. మనబోటుగాడ శుభ్రంగా గోతులో దిగాలి, బాగా మట్టి పూసుకోవాలి, బురదంతా నెత్తి మీద వేసుకోవాలి, పిల్లల్ని కనాలి. వాళ్ళు మన కళ్ళ ముందే మన తిడుతూ ఉంటే పడాలమ్మా చచ్చినట్టు, అయ్యో పిల్ల ఇలా తిడుతుంది కన్నబిడ్డే పడాలి. అప్పుడే మనసులో మార్పు వస్తుంది, చే ఇన్ని కోట్లు సంపాదించి ఏమి ఉపయోగం, నా బిడ్డలు నన్ను తిడుతున్నారు, ఎంత ఇచ్చినా సరిపోవట్లేదు వీళ్ళకి, కొట్టుకు చచ్చిపోతున్నారు వీళ్ళిద్దరూ, ఇందుకోసం సంపాదించింది, వీళ్ళ కోసం నిద్రాహారాలు మానేసి ఆదివారం కూడా ఓవర్ టైం చేసేసాం అని వైరాగ్యం రాదండి. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా రాదు, ఎన్ని గ్రంథాలు చదివినా అనుభవం చాలా గొప్పది. ఎప్పుడు కూడా అనుభవాన్ని, మీ జీవితానుభవాన్ని మించిన గురువు లేడు, అంత పాఠం లేదు, అంత అంతఃకరణను మించిన గురువు లేడు. అది మనం నేర్చుకుంటే సరిగ్గా సరిపోతుంది అంతే. శ్రీమన్ కృపాజలనిధి కృత సర్వలోక. అందుకని వెంకటేశ చరణవు శరణం ప్రపంచే ద్వివచనం అనేవాడారు. అందుకని ఇద్దరిని పెట్టి చదువు చెప్పించేవారు ఖచ్చితంగా, ఎందుకంటే ఒకడు తెలివైనవాడు ఒకడు డల్. ఈవేళ పాఠశాలల్లో జరుగుతున్న మోసం గమనించండి మా, కనీసం ఇదేనా గమనించండి. స్టార్ బ్యాచ్ అని పెట్టారా లేదా? స్పెషల్ ఫీజు వసూలు చేశారా లేదా? స్టార్ బ్యాచా? మిగిలిన వాళ్ళు ట్రాక్టర్ బ్యాచా? ఫీజులు వసూలు చేశారా లేదా? పాస్ అయ్యే గ్యారంటీ ఇవ్వాలా వద్దా? ఎందుకు వస్తుందండి? బాగా తెలివైన వాళ్ళందరూ ఓ చోట పెట్టేసి రుబ్బేస్తారు. వాళ్ళు 4 ర్యాంకులు వస్తాయి. మొత్తం వాటర్ ట్యాంక్ మీద వాడి వాడిని నిలబెడతారు, సెప్టిక్ ట్యాంక్ మీద మాస్టర్ని నిలబెడతారు. వాడి కర్మగాలింది పెద్ద ఫోటో, మాకు ర్యాంకులు మీకు ట్యాంకులు అని. ఇది మనం మాయలో పడుతున్నాం. మా వాడు స్టార్ బ్యాచ్ అంటున్నావమ్మా, తప్పది. అసలు మీ వాడిని స్టార్ బ్యాచ్ ఎందుకు, ఇన్ని బ్యాచ్లు ఎందుకండి పని లేక విద్యార్థులకి అని అడగాలి వెళ్ళి ఖచ్చితంగా. తీసేయండి మొత్తం, లేదా మానేస్తాం. ఎప్పుడు స్టార్ అయినటువంటి బాగా చదివే విద్యార్థి దగ్గర మందకూడి విద్యార్థిని కూర్చోబెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ వీడి మీద వాడి కాంతి ప్రసరించి వాడు చదువుతాడు. అయ్యో మా పక్కోడు చదువుతున్నాడు, వాడు నాలాగే ఉన్నాడు, కాళ్ళు చేతులు రెండే, నా ఎందుకు వచ్చింది మా పక్కింటి వాడే అని ఒక అనుకుంటాడు ఖచ్చితంగా. అంతేకాదు ఆ కుర్రాడు కూడా పక్కన రే ఎలాగైనా కాస్త వీడికి వచ్చేలా చూడరా అంటే వాడు అప్పుడు హీరో అయిపోతాడు, వాడు టీచర్ అయిపోయాడు, వాడికి ఆనందంగా ఉంది. అది కాకుండా ఇవాళ స్టార్ బ్యాచ్ అని మనం పెట్టి వాళ్ళందరికీ 90 మార్కులు వస్తుంటే వాళ్ళు చివరికి బయటకు వచ్చినప్పుడు ఏ అవసరం నిమిత్తం వాళ్ళు బయటకు వచ్చినా ఇంటికి వెళ్ళినా వచ్చినా మిగిలిన పిల్లల ముందు వాళ్ళు సినిమా హీరోల కంటే ఎక్కువగా పోజులు ఇస్తున్నారండి వాళ్ళు. మేము స్టార్ బ్యాచ్, నువ్వు డల్ బ్యాచా? చివరికి డల్ బ్యాచ్కి వెళ్ళే టీచర్ కూడా డల్ బ్యాచే, ఆవిడకి అవమానం ఎక్కడ? డల్ టీచరు, డల్ బ్యాచ్ డల్ టీచరు.
ఎవరండి మనవరం అండి, డల్ అని స్టార్ అనే పేర్లు పెట్టి విద్యార్థుల్ని ఉపాధ్యాయులను అవమానించడానికి ఎంత మోసపోతున్నామా? లక్షలిచ్చి మోసపోతున్నాము. కరోనా వస్తే భయంకరంగా టీచర్లకేమో సగం సగం జీతాలు ఇచ్చారమ్మా, మీరు ఎంక్వైరీ చేసుకోండి. టీచర్లకి సగం సగం జీతాలు ఇచ్చారు, పేరెంట్స్ దగ్గర మాత్రం 3 నెలలు చదువు చెప్పారు, 7 చదువు చేశారు. వ్యాపారం నడుస్తుందా? విద్య నడుస్తుందా? ఆలోచింతురుగాక మేరడు. ఎంత మోసపోతున్నామండి, ఎంత మోసపోతున్నామండి. ఉపాధ్యాయుడిని పస్తు పడుకోబెట్టిన వాళ్ళ విద్యా సంస్థలంటే వాళ్ళకి ఇచ్చేదే 10,000, 12,000, 20,000 మించి ఉండదండి ఎవరికి. అందులో నువ్వు సగం కట్ చేస్తావా? పిల్లల దగ్గర మాత్రం మొత్తం వసూలు చేస్తావా? దేశమంతా మేమే చదువు చెప్పామంటావా? ఎంత మోసం జరుగుతుంది! ఈ మోసానికి వీరుగుడే ప్రాచీన విద్యా విధానం. ఒక గురువు దగ్గర ఎప్పుడు వేదం నేర్చుకో, తర్కం నేర్చుకో, శాస్త్రం నేర్చుకో, ఇద్దరే ఉండేవారు. అవసరమైతే ఇంకో ఇద్దరికి చెప్పాలంటే వీళ్ళ తర్వాత మధ్యాహ్నం చెప్పేవాడు కాదు, ఆ ఇద్దరి మీద పూర్తి శ్రద్ధ చేసేవాడు. అదే ద్వివచనం. అందుకే వెంకటేశ చరణవు శరణము ప్రపత్తి, ఈ ద్వివచనం మొత్తం అంతా వస్తాయి. ఆ స్వామివారి యొక్క రెండు పాదాలే నాకు దిక్కు. ఎటువంటివి? స్వామిన్ కృపాజలనిధి కృత సర్వలోక. కృపకి సాగరం లాంటి వాడు కాబట్టి భగవంతుడు నమ్ముకుంటే సముద్రంలోంచి నీళ్లు వచ్చినట్టే ఆయన దయ మన మీద ప్రసరిస్తుంది. ఎప్పుడూ తగ్గదు. సముద్రంలో నీళ్లు తగ్గుతాయా? నువ్వు బిందె నీళ్లు పోసినా అది మట్టం పెరిగేదేం లేదు, 10 బిందెలు తీసినా మట్టం తగ్గేది లేదు. సముద్రం, ఆయన దయ సముద్రం. కృత సర్వలోక, అన్ని లోకాలు తయారు చేసింది ఆయనే. సర్వజ్ఞ, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు ఆయనే. శక్త, అన్నీ చేయగలిగిన వాడు ఆయనే. సర్వజ్ఞ శక్త నత వత్సల, మనం నమస్కారం చేస్తే మన ఎందు వాత్సల్యం చూపించేవాడు ఆయనే. సర్వశేషన్, అన్నీ పోయినా చివరికి శేషిగా మిగిలేవాడు ఆయనే. ఎవ్వని చేజనించు జనము జగము, ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్. అన్ని లోకాలు నాశనమైనా సరే, మార్పు చెందినా సరే, భగవంతుడు మార్పు చెందడు. ఆయన అలాగే ఉంటాడు ఖచ్చితంగా. భగవంతుడు భగవత్ తేజస్సులో నిర్గుణ నిర్మల ఆకారంలో ఎటువంటి మార్పు ఉండదు ఖచ్చితంగా. అందుకే దాన్ని అద్వైతం అంటారు, శివం అంటారు, చిన్మయం అంటారు. అద్వైతం శివం చతుర్థం మన్యంతే సాత్మాస విజ్ఞేయక. ఆత్మ ఎటువంటిది, భగవంతుడు ఎటువంటి వాడే అంటే ఆయన్ని అందుకోవడం మనకి సాధ్యం కాదు అంటారు. ఎందుకు సాధ్యం కాదండి? ఎందుకు సాధ్యం కాదు? తేడా ఏమిటి? అది ప్రజ్ఞ అప్రజ్ఞ అంటే నా అంతఃప్రజ్ఞం నా బహిఃప్రజ్ఞం నా అప్రజ్ఞం నా ప్రజ్ఞ నగనం నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం నా అంతఃప్రజ్ఞం నా బహిఃప్రజ్ఞం నో అభయతఃప్రజ్ఞం నా నా ప్రజ్ఞ నగనం నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం అగ్రాహ్యం అవ్యవకార్యం అదృశ్యం అవ్యవకార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయక అని వేదంలో ఉంటుంది. అదృశ్యం అది కనపడదు. అవ్యవహార్యం నువ్వు దాన్ని వాడుకలోకి తీసుకురాలేవు. అచింత్యం నీ ఆలోచనకు అందదు. అగ్రాహ్యం నువ్వు దాన్ని పట్టుకోలేవు. అవ్యపదేశ్యం పక్కనట్టేది కాదు, పోషించేది కాదు. మరి ఎలా పట్టుకోవాలని అంటే అదిగో ఆ భక్తుల్ని కరుణించడానికి భగవంతుడు ఇలా అవతరించాడు. నేను ఉన్నాను కదా పట్టుకున్నాడు. అంచేత రూపం రూపంలో ఒక విగ్రహం రూపంలో భగవంతుడిని ఆరాధించడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇన్ని విగ్రహాలకి మూలమైనటువంటి ఆత్మని పట్టుకోవడం. ఆ ఆత్మ మనలోనే ఉంది. ఆత్మ మనలోనే ఉంది. విగ్రహారాధన ద్వారా, దేవాలయాల ద్వారా, మన పూజల ద్వారా, అభిషేకాల ద్వారా ఆత్మజ్ఞానం పొందుతున్నావా అని ఆలోచించాలి. అలా ఆలోచించకపోతే ఎప్పటికీ మనకు భగవంతుడు అర్థం కాదు. ఒక మాట అంటాను మరోలో అనుకోకండి, కాస్త ఆలోచనలో పెట్టండి దీన్ని ఖచ్చితంగా. ఎంత గొప్ప విగ్రహమైనా, తిరుపతి అయినా, కాశీ అయినా, శ్రీశైలమైనా ప్రతిష్ట చేసిన దేవాలయమే కదండి. ఎవరు దేవతలు ప్రతిష్ట చేయొచ్చు, మానవులు చేయొచ్చు, ఏదైనా సరే మనుషులు ప్రతిష్ట చేసిన విగ్రహం దేవుడైనప్పుడు దేవుడు స్వయంగా ప్రతిష్ట చేసిన మానవుడు ఎందుకు దేవుడు కాదండి? మానవుడు ఎందుకు దేవుడు? ఆలోచింతురుగాక మేరలు, ఆలోచింతురుగాక. అదేమిటండి మానవుణ్ణి దేవుడు ప్రతిష్ట చేయడం? ఏమిటి అంటారా, వేదమే ప్రమాణం. బ్రాహ్మణోశ్యముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరు తదశ్యద్వైశ్య పద్భ్యాగుం శూద్రోజాయత తదా లోకాగుం అకల్పయన్.
మానవులు కాదండి, మానవుల్లో ఎన్ని కులభేదాలు మతభేదాలు ఉన్నాయో అన్నీ భగవంతుడి నుంచే వచ్చాయన్నారు. అంటే భగవంతుడు ప్రతిష్ట చేసినట్టేనా మానవుణ్ణి? మరి మానవులు మంత్రపూర్వకంగా ప్రతిష్ట చేసిన విగ్రహం దేవుడైనప్పుడు దేవుడు శ్రద్ధాపూర్వకంగా ప్రతిష్ట చేసిన మానవుడు ఎందుకు దేవుడు కాదండి? ఎందుకు కావడం లేదంటే మనం దెయ్యాలమని మనమే అనుకుంటున్నాం, మనం దేవుళ్ళమని గ్రహించలేకపోతున్నాం. నేను దేవుడేమిటి? దరిద్రం. నువ్వు దరిద్రం అనుకుంటే దరిద్రమేనమ్మా. ఎందుకంటే ఆ నేను అనేది మర్చిపోతే తప్ప అది అర్థమయ్యే విషయం కాదు. ఆ నేను పట్టుకు ఏడవ బట్టి బయటపడలేకపోతున్నాం. నేను అనగానే ఒక మగతనమో ఆడతనమో వచ్చింది, ఓ పెద్దతనమో చిన్నతనమో వచ్చింది, అందమో వికారమో వచ్చింది, కులమో మతమో వచ్చింది, అన్నీ వచ్చి పడ్డాయి. ఇంకా విజయవాడ కాళేశ్వరం మార్కెట్ అయింది, ఇది ఓ సంత. ఇంక బయటపడలేం దీని నుంచి. అంచేది ముందు ఆ కులము ఆ మతాలు ఆ ప్రాంతాలు ఆ గొడవ అంతా వదిలించుకోవాలి. ఏ కులం అయితే ఏంటంటే ఊరికే మాట్లాడతారని చెప్పాలంతే. వీళ్ళు ఓటీసీ దగ్గరే కులం వచ్చేసిందే, ఇంకెక్కడ బాగుపడతామండి? ముందు అక్కడ వదిలించుకోవాలి. కులం పేరు మీద ఎవడన్నా వచ్చి, కుల సంఘం పేరు మీద ఎవడన్నా వచ్చి, మనవుడే కదా ఓటమంటే గోప పేలిపోతుందని చెప్పాలి వెంటనే. గోప పేలిపోతుందని చెప్పకపోక మనం ఏమంటున్నాం, మా ఇంట్లో 5 ఉన్నారు, 10,000 పంపేయి. ఎంత సిగ్గులేని వ్యవహారంలో ఉన్నామండి. ఇక నాయకులను మనం ఏమైనా అడగగలమో వాళ్ళని ఎందుకంటే అనుకోవడం, మన ఓట్లు శుభ్రంగా అమ్ముడైపోతుంటే అంటే కొనేస్తున్నారు శుభ్రంగా. ఒకడు శుభ్రంగా ప్రకటించాడు 300 కొంటే నెగ్గుతావా ఎందుకు వచ్చిన కూడా, కానీ వీడు చెప్పిన లెక్క ప్రకారం 5,000 చొప్పున 300 కొంటే 15,00,000 అయిందమ్మా. ఓ చిన్న గ్రామ పంచాయతీ 1,000 1,200 ఉండే గ్రామ పంచాయతీలో 15,00,000 ఖర్చు పెట్టి ఎగ్గినవాడు గ్రామానికి ఏమైనా చేస్తాడా? సర్వాంగ క్షవరం చేస్తాడు. అర్థమైపోవట్లేదా తర్కం అంతా? అయినా సరే అదే మాయలో ఉండేలాగా అందరూ తీసుకుంటున్నారుగా, అదే మనకు కావాల్సింది. అంటే మన వ్యక్తిగతమైన విషయమే ఆలోచిస్తున్నాను తప్ప దేశమేమైపోతుంది, దేశమేమైపోతుంది. ఓటు అమ్ముతారా అని అడిగిన వాడిని గోప పేరిపోయేలా కొట్టద్దండి ఒక దెబ్బ, సిగ్గుందా లేదా అని. మళ్ళీ వాడు వస్తాడా మన ఇంటికి? ఆ చైతన్యం రావాలమ్మా. నేను కేవలం దేవుడికి సంబంధించిన విషయాలు చెప్పి మీ అందరి దగ్గర కట్నాలు కానుకలు అందుకుందుకు రాలేదమ్మా. ప్రజా చైతన్యం లేకపోతే ప్రజాస్వామ్యం నిలబడదు. ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులు కావాలి, చైతన్యవంతులు కావాలి. అన్యాయం జరిగితే నిలబెట్టి అడగాల్సిందే ఎందుకు ఇలా జరిగిందని. ప్రాణం పోతే పోవు కాక ఎంతమంది ప్రాణాలు తీస్తారండి, ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఎప్పుడప్పుడు ఆటకు అడ్డుగట్ట పడవలసిందే. పోతాం నలుగురం పోతాం, దానికి ఏమిటండి పెద్ద విషయమా? ప్రకాశం పంతులు గారు పోలేదా, అల్లూరు సీతారామరాజు పోలేదా? అంతకంటే ఏమైనా గొప్ప బతుకులా మనం? ఇక్కడ మన స్వార్థం కోసం మొత్తం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాం. పైగా మనం చాలా తేలిగ్గా ఏమంటాడు, మనం ఒక్కళ్ళు అనుకుంటే అవుతుంది. ఏమిటి అవుతుందమ్మా? నువ్వు ఒక్కళ్ళు అనుకున్నా అవుతుంది. అయ్యేంత అవుతుంది, అయ్యేంత అవుతుంది, ఎంతైతే అంతే అవుతుంది. స్వల్పమప్యస్య ధర్మశ్చత్రాయితే మహతో భయాత్ అంటాడు భగవద్గీతలో పరమాత్మ. చిన్న పనైనా చేయవయ్యా, ఎంతో కొంత చేయవయ్యా ధర్మాన్ని కాపాడడానికి. అది ఖచ్చితంగా నేను కాపాడుతుంది. ఆ మాత్రమేనా మనం, మన వరకైనా మనం నీతిగా ఉండలేమా? వారు ఉండాలి, వీరు ఉండాలి, ఎక్కడి నుంచి ఉంటారండి? సర్వశేషన్ అన్నీ పోయినా ఆయన ఉంటాడు. అంటే అన్నిటికంటే అపూర్వమైన పదార్థమా కాదా? అంతేకాదు ఇంకో మాట చెబుతున్నారండి, మొత్తం రాజకీయం కాదు, అన్ని అందరి జీవితాలు ప్రక్షాళన అవడానికి ఉపయోగపడే మాట అన్నంగర స్వామి ప్రపత్తి స్తోత్రంలో చెబుతున్నారు. స్వామిన్ సుశీల సులభాశ్రిత పరిజాత. స్వామివారు దేనికి లొంగుతాడు? సుశీల సులభ. ఎవరికి సత్ప్రవర్తన ఉందో వారికి సులభంగా లొంగుతాడమ్మా. మనం ఏమనుకుంటా, నేను 1,00,000 తులసి పూజ చేశా, ఎవరికి అక్కలే తులసి తోటంతా నాశనమైంది. ఆ 1,00,000 తులసి అక్కడే ఉంటే బాగుండేది, తోట బాగుండేది, వీధంతా బాగుండేది. ఇంకోటేమో వెంకటేశ్వర స్వామికి నేను కవచం చేయించా, ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో ముందు చెప్పు నాకు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టావా? కట్టడు. ఎగ్గొడతాడు, బంగారపు కవచం పట్టుకొని చేయిస్తాడు. గుళ్ళో వాడికి బ్రహ్మాండమైన స్వాగతం. కవచం చేయించారండి, కవచం. కవచానికి ముందు ఎంతమందిని కాల్చుకుతున్నాడు ఇక్కడ? కాల్చుకుతున్న లెక్క చెప్పడు, కవచం మాత్రం చేయిస్తాడు. ఆభరణాలు చేయిస్తారు, బాగా కిరీటాలు పెడతారు, బాగా గౌరవాలు చేస్తారు. అప్పుడు లోకంలో ఏమి ఏర్పడుతుంది? ఎన్ని మింగితేమి, వాడికే గుళ్ళో గౌరవం, అలాగే ఉండాలి. అయిపోయింది, మొత్తం దేశ నాశనమైంది. నువ్వు ఇంత అక్రమాలు చేసి సంపాదించే వయాసులు, నీ గుళ్ళోకి వచ్చే అధికారం ఎక్కడదే, కవచం చేయిస్తానంటే అవతలబో అని అనగలిగితే అప్పుడు దేశంలో అన్యాయాలు ఆగిపోతాయండి, ఆగిపోతాయి అనుమానం వల్ల. నాకు గౌరవం లేదు, కష్టపడి సంపాదించిన ఇంట్లో వాళ్ళు కూడా తిడుతున్నారు, ఎందుకు వచ్చింది ఈ డబ్బంతా పని లేక అని ఖచ్చితంగా వాడికి వైరాగ్యం వస్తుంది. అక్రమంగా సంపాదించిన వాడిని గుడి చేసినంత మాత్రాన్ని, లేకపోతే ఏమో 5-10 కోట్లు సంపాదించడమోనో, 5 రూపాయలు దానం చేయడం, సింగిల్ రూల్ బుక్ ఒకటి, కుట్టు మిషన్ ఒకటి, బాగా లోకువయ్యే వచ్చిన కుట్టు మిషన్లు ఇచ్చామండి. ఎవడమ్మన్నాడు కుట్టేవాడు ఎవడు అసలు? ఇప్పుడు రెడీమేడ్ బట్టలు అందరూ కొనుక్కుంటే నీ కుట్టు మిషన్ ఎవడకు కావాలి? పోజు దీనికి మళ్ళీ వాడేవాడు, మళ్ళీ సొమ్ము ఒకటి సోకొకడదని మా చేతి ఇప్పిస్తాడు.
మీరు ఏమన్నా మీ చేతులు ఇంక చేతులు కాళ్ళు దేనికి ఇక్కడ నువ్వు ఎలా సంపాదించావు చెప్పు. నువ్వు దొంగతనం చేసి సంపాదించి అక్రమంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి బహుమతులుగా ఆ బహుమతులు నా చేతి ఇప్పిస్తే మిత్రమా నీ పాప నాకు కూడా అంటింది చేతులు. నీ సంపాదన అక్రమం, నువ్వు నా చేతి ఇప్పిస్తావు. కానీ వాళ్ళు ఆ పని ఎందుకు చేస్తారంటే అయ్యో పెద్దవాళ్ళు ఎవరో ఇచ్చి ఇచ్చేస్తే ఇదంతా మొత్తం మాయా, మహామాయ. కమిషనర్ అంతే ఇక వాడు నీతి మంతుడే, వాడు ఎలా సంపాదించాడు మనకు అనవసరం. దానాలు చేశాడు కదండి, ఎక్కడి నుంచి సంపాదించింది ఎంత, దానం చేసింది ఎంత, దీని మీద సామెత ఉంటుంది. ఆవును చంపి చెప్పులు కుట్టి చెప్పులు దానం ఇచ్చే రకమని. ఆవును చంపుతాట చెప్పులు దానం ఇస్తాట. ఆవు చర్మంతో తయారు చేసాడమ్మా, ఆవును చంపుతావా దాని చర్మంతో చెప్పులు తయారు చేస్తావా? ఆ చెప్పులు దా బాటసారికి ఎండలో కాళ్ళు కాలిపోతుంటే దానం ఇచ్చా. ఏ చర్మం? గోచర్మం. ఏ గోవు? గోవుని చంపాడు. గోవుని చంపడం పాపం కదా, నువ్వు చెప్పులు దానం ఇచ్చానట వీటి. ఇక్కడే మనం ఆధ్యాత్మికతలో తేల్చుకోవాలి. తెలుసుకోవడం కాదమ్మా, తెలుసు, తేల్చుకోవాలి. చాలామందికి తెలుసు, తేల్చుకోవాలి. తెలుసుకుందుకు అందరూ సిద్ధంగా ఉండవు, తేల్చుకోరు. మన వల్ల ఉద్దేటి ఎంత గొప్ప మాటో ఇది, వదిలేయడానికి ఉపాయం ఇది. కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. సుఖంగా తప్పుకోవడం పక్కకి, మన వల్ల అవుతుంది, మీ అందరి వల్ల అవుతుంది, చిన్నపిల్లల వల్ల కూడా అవుతుంది. నీతుంటే చాలు, నిజాయితీ ఉంటే చాలు, వేరే ఏమక్కర్లా. సుశీల సులభ అన్నాడు, నీ సత్ప్రవర్తన లేకపోతే ఎన్ని కోట్ల గుళ్ళు నువ్వు కట్టించినా, ఎన్ని ఉత్సవాలు చేసినా, ఎన్ని అభిషేకాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని బ్రహ్మోత్సవాలు చేసినా, ఊరేగింపులు చేసినా, దండగా నువ్వు వెళ్ళిపోయినాడు నలుగురు కూడా రారు. ఎందుకంటే నువ్వు అక్రమంగా సంపాదించావు. ఆ అక్రమ సంపాదన ఆగవలసిందే ఖచ్చితంగా. అసలు మనం సంపాదించిన ప్రతి రూపాయి సక్రమంగా వచ్చింది. రూపాయి అంటే సంపద, సంపద అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందండి? లక్ష్మీం క్షీర సముద్ర రాజధనయాం, పాల సముద్రంలో పుట్టింది. అంటే ఏంటండి, ఆవిడకి పాలంటే ఇష్టం, అందుకే నేను లక్ష్మీదేవికి పోయి బిందులు పాలు పోసే. ఎంతకంటే మూర్ఖుడు ఉండడు, ఆ విగ్రహం పాడైపోయింది. ఎవరు పోయమన్నా నేను పాలు పనిలేక, ఎందుకంటే అనాథ పిల్లలకి పట్టుకెళ్ళి పాలు పోయి పట్టుకెళ్ళి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పోయి వాళ్ళు సంతోషిస్తారు. పాలు లేక ఏడుస్తున్నారు వాళ్ళు. విగ్రహాల మీద ఓ పట్టుకొచ్చి బిందెలు బిందెలు పోసేస్తామండి. ఇంకా గుళ్ళు కూడా పాడవుతున్నాయి, చచ్చిపోతున్నాడు అర్చక స్వామి కడుక్కోలేక, చీమలు పట్టేసి అక్కడ. మీదేం పోయింది, మన్నాడు చూడాలి వాళ్ళ గోళ. జారిపోతున్నారు మనుషులు. మనం పోసేస్తాం, అక్కడ పాలు పోసేస్తాం, తేనె పోసేస్తాం. ఈ పాలే పేదవాళ్ళకి ఇమ్మడం. వాళ్ళకెందుకు బలిసిపోయారు అబ్బా, బలిసిపోయింది వాళ్ళు ఏమో, మనం ఎవరో బలవల. ఎంత అవమానకరంగా చూస్తావో మనం వర్కింగ్ క్లాస్ పనిచేసే వాళ్ళని, పేదవాళ్ళని, కార్మికులని ఎంత అవమానకరంగా చూస్తామో మనం. ఇక సమాజంలో శాంతి ఎందుకు ఉంటుందండి? శాంతి ఎందుకు ఉంటుంది? హత్యలే ఉంటాయమ్మా ఖచ్చితంగా. అక్కడి నుంచి మానవత్వం అంటే కుదరదు. ఇక్కడ మన సంపాదన అంతా అమానుషమే, దానికి లెక్క చెప్పాల్సిందే. స్వామి సత్ప్రవర్తనకి లొంగుతాడు తప్ప నీ పూజలకి అభిషేకాలకి కిరీటాలకి కవచాలకి రొంగే రకం కాదు అని సుప్రభాతంలోనే ప్రపత్తి స్తోత్రంలోనే చెబుతున్నారు. సుశీల సులభ ఆశ్రిత పారిజాత. ఒక్కసారి స్వామి మనకి వశమయ్యాడంటే భక్తి ద్వారా ఆశ్రిత పారిజాత, పారిజాత వృక్షం మన పెరట్లో ఉన్నట్టే. ఇక తీరని కోరిక అనేది ఉండదు. మళ్ళీ డబ్బు ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, చదివి అడగక్కలేదమ్మా. తన వెంటన సిరి లచ్చి వెంటన వరోధ వ్రాతమం దాని వెనకను భక్షీంద్రుడు అని గజేంద్ర పక్షంలో చెప్పినట్టే స్వామివారు మన హృదయంలో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది, గరుత్మంతుడు మన ఇంట్లోనే ఉంటాడు, వైకుంఠానికి వచ్చే ప్రతి వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు. ఎందుకుంటారో, విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడు కాబట్టి. అసలు ఆయన మన ఇంట్లో ఉంటే రాకే ఉంటారు. సీఎం గారిని పిలిచి మనకు చనువుతో మన ఇంటికి పిలిచామనుకోండి, ఆయన కోసం వచ్చేవాళ్ళంతా రారా? నువ్వు చెప్పాలంటే వేరే వస్తారు మొత్తం. ఆయన పిలిచే ధైర్యమో స్నేహమో చనువో ఏదో నీకు ఉండాలి, కానీ ఆయన అంటూ పిలిచాక ఆయన చీఫ్ సెక్రటరీ గారు రాడి ఉంటారు, రాకేం చేస్తాడు? డీజీపీ గారు వస్తారు, మనం పిలవక్కర్లేదు, అందరూ వస్తారు. అంటే ఒక ఒక సీఎంకే ఒక ముఖ్యమంత్రికి ఎంత విలువ ఉంటే, మూడు లోకాలు కాదు 14 లోకాలు కాపాడే శ్రీ మహావిష్ణువుకి ఎంత విలువ ఉంటుందమ్మా? పైగా సీఎం గారిని మన ఇంటికి రప్పించడం చాలా కష్టం, రారు. వెంకటేశ్వర స్వామిని రప్పించడమే అంతకంటే తేలిక, హాయిగా వస్తాడు. ఎలా వస్తాడో తెలుసా? చిత్తే ప్యనన్య మనసాం సమమాహితమౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎక్కడ స్వామివారు తన చరణాలను పెడతాడో తెలుసా? ఎక్కడ పడితే అక్కడ కాలు మోపే రకం కాదమ్మా. బస్ స్టాండ్ ఖాళీగా ఉందని వెంకటేశ్వర వచ్చి కాలు పెట్ట, అక్కడ తిరుపతి మీదే పెట్టాడు, తిరుమల మీదే పెట్టాడు, ఇంకెక్కడైనా పెట్టాడా? అక్కడే ఎందుకు పెట్టాడు? పూర్వ జన్మలు, జన్మాంతరాలు, కల్పాంతరాలు, యుగాల కాలం నుంచి అక్కడ ఆదిశేషుడు, వాయుదేవుడు మధ్యలో చాలా గొడవలు జరిగాయి. అనేక రకాల వరాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. అన్నిటికీ ఒక పరిష్కారం కల్పించడానికే స్వామి దివ్యావతారమూర్తిగా ఆవిర్భవించాం. అటువంటి స్వామి మన ఇంట్లో ఉండాలంటే, ఆయన బాధలు పెట్టాలంటే, చిత్తే ప్యనన్య మనసాం సమమాహితమౌతే. నిరంతరం మనస్సులో ఎప్పుడు నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామం మన మనస్సులో స్మరిస్తూ ఉండాలి, అది ధ్వనిస్తూ ఉండాలి.
ఆరోగ్యంతో ఉండని అనారోగ్యంతో ఉండని, సంపదలు ఉండని పోవని, కష్టాలే ఉండని సుఖాలే ఉండని, మనస్సు ఉంది నాలుగు ఉంది రోగం స్మరించడానికి ఆశ్రిత పారిజాత అటువంటి వాడు కాబట్టి శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే.